ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ కొత్త సంవత్సరంలో మనం కలుస్తున్నాము. సో ఇక్కడ నేను ఈ 2024 ప్రివ్యూ ఎలా ఉంది అన్ని రాసుల వారికి అనేది చెప్దాం అనుకుంటున్నాను, మేషాది మీన రాసుల వరకు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మేషంలో గురువు సంచారం చేస్తున్నాడు ఆయన, అలాగే మీనంలో వ్యయస్థానంలో కాలపురుషుడు యొక్క రాశి మీ మేషరాశికి వ్యయస్థానంలో రాహువు, అలాగే ఏకాదశి స్థానంలో శని సంచారం అనేది జరుగుతోంది. సో ఇక్కడ కాలపురుషుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు ప్రస్తుత గోచారం ఈ ప్రపంచానికి. సో శని ఏకాదశంలో ఉండటం వల్ల శని ఏం చెప్తున్నాడంటే, నాయన నేను ఇప్పటివరకు కూడా మీరు చేసిన కర్మలకి ఆ కర్మ ఫలాలని ఇస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం నుంచి ఏకాదశ స్థానం అయిన కుంభరాశిలో నేను ఉన్నాను. సో మీరు పరిగెత్తి అలసిపోయారు, కాసేపు విశ్రమించి నేను ఇచ్చే ఫలాలని ఆస్వాదించండి. అంటే ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు ఏ కర్మలు చేశారు ఆ కర్మలకు అనుగుణంగా ఎటువంటి ఫలితాలను మీరు పొందారు, దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీరు ఎటువంటి కర్మలు చేయాలి అనేది ఈ యొక్క శని నిర్దేశం చేస్తున్నాడు. ఇది నా గురించో మీ గురించో కాదు, ఏ పర్టికులర్ పర్సన్ గురించో కాదు, ఇది యావత్ ప్రపంచానికి. శని ఏం చెప్తున్నాడంటే, నేను కర్మ ఫలాలని ఇప్పుడు నేను ఇస్తున్నాను. దశమంలో నేను ఉన్నప్పుడు మీరు ఏదైతే కర్మలు చేశారో ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆ యొక్క కర్మలకి ఈ యొక్క ఫలాలను నేను ఇస్తున్నాను. సో దీన్ని ఆస్వాదించండి. ఈ ఫలాలు మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఈ కుంభరాశికి నాతో పాటు ఇంకొక పార్ట్నర్ పెట్టుకున్నాను, ఆయనే రాహువు. అంటే ఈ కుంభరాశికి కోలాడు రాహువు అనమాట. ఆయన ఆశావాది, నేను ఎంత ఇచ్చినా సరే ఆయనకి సరిపోదు. కాబట్టి నేను ఇచ్చేది మీకు సరిపోకపోవచ్చు, కాకపోతే మీరు తృప్తిగా ఉండండి. మీరు చేసే ప్రతి కర్మని కూడా ఆలోచించుకుని భవిష్యత్తులో కర్మలు చేయండి. ఈ ఫలాలను చూసుకుని, ఎందుకంటే చేసే ప్రతి కర్మకి కూడా ప్రతి చర్య అనేది చేయాల్సి వస్తుంది, దానివల్ల మీకు సమయం వృధా అవుతుంది. అలాగే కాలచక్రానికి వ్యయంలో రాహు ఉండటం వల్ల ఈరోజు టెక్నాలజీలో అనేక విప్లవాలు, మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఎందుకంటే రాహువు ఇన్నోవేషన్కి, క్రియేటివిటీకి, టెక్నాలజీకి ఆయన కారకుడు అనమాట. ఆయన కాలపురుషుడి నుంచి, కాలచక్ర రాశి నుంచి 12వ స్థానంలో ఉండటం అనేది కొద్దిగా అందరికీ కూడా ఒక ఇబ్బందికరమైన విషయం అన్నమాట. అంటే ఇక్కడ 12వ హౌస్ ఫారిన్ కంట్రీస్ని చూపిస్తుంది కాబట్టి, ఫారిన్ కంట్రీస్లో పాశ్చాత్య దేశాల్లో జరిగే టెక్నాలజీలో జరిగే విప్లవాత్మకమైన మార్పులు మన ఇండియాలో ఉన్న జాబ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని షేక్ చేసే అవకాశం ఉందన్నమాట ఈ సంవత్సరం. అది ఆల్రెడీ మనం చూస్తున్నాము. అట్లాగే రాహు మొన్నటి వరకు గండాంతలో ఉన్నాడు. ఈ గండాంతంలో ఉండటం వల్ల ఈ ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కాకపోతే ఇక్కడ గురువు యొక్క గోచారం బాగుంది. ఆయన వక్రం నుంచి బయటకు వచ్చి రాశిలో ఉన్నాడు, ఆయన మేషరాశిలో. అలాగే కేతువు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏంటంటే, ఏదన్నా ముందు ఇన్ఫెక్షన్స్, ఇబ్బందులు వచ్చినా సరే పోరాడగల శక్తి ఈ ప్రపంచానికి ఉంది అని తెలియజేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం టూకీగా, విపులంగా మేషాది నుంచి మీనరాశి వారికి, ఒక్క రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి, సో ఈ మేషరాశి వారికి, మేష లగ్నం వారికి ఈ యొక్క గోచారం, ఈ 2024 గోచారం ఎట్లా ఉంది అంటే, ముందు రాశిలో గురువు యొక్క సంచారం, ఇది చాలా మంచిది. వీళ్ళలో వీరు చాలా ఆశావాహులుగా ఉంటారు, ఎంతో పాజిటివిటీతో ముందుకెళ్తారు. వీళ్ళ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, ఎంతోమంది వీళ్ళని సంప్రదిస్తూ ఉంటారన్నమాట సలహాల కోసం. ఈ గురువు ఈ మేషరాశిలో ఉండి పంచమ దృష్టితో పంచమ భావాన్ని, అలాగే నవమ దృష్టితో భాగ్యభావాన్ని, అలాగే సప్తమ దృష్టితో సప్తమ భావాన్ని చూడటం వల్ల విద్యార్థులకి ఇది మంచి టైము. అంటే విదేశాల్లో చదువుకుందాం అనుకున్న వాళ్ళు, వాళ్ళకి వీసాలు రావడానికి కానీ, ఇమ్మిగ్రేషన్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ, వీసాల కోసం, అలాగే సిటిజన్షిప్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ ఈ యొక్క రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురువు న్యాచురల్ 9th వాడు, ఆయన లగ్నంలో ఉన్నాడు, 9th హౌస్ని చూస్తున్నాడు. అలాగే సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతానానికి మంచి సమయం వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడానికి.
అలాగే దూర ప్రదేశాలు చేసుకునే వాళ్ళ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన టైము. అలాగే వివాహం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం వీళ్ళకి. సో వీళ్ళకి ఏకాదశంలో శని ఉన్నాడు, అలాగే వృత్తి వ్యాపార ఈ విషయాల్లో వీళ్ళకి అభివృద్ధి అనేది ఉంటుంది. సో జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషను రికగ్నిషన్ను రావడం అనేది జరుగుతుంది. అలాగే వ్యయంలో రాహు ఉన్నాడు, వ్యయంలో రాహు ఉండటం వల్ల విపరీతమైన ఖర్చు, అలాగే ఇది సప్తమ భావానికి ఆరోభావం అవటం వల్ల కళత్రం పార్ట్నర్ విషయంలో డిస్ప్యూట్సు డిసగ్రిమెంట్స్ విభేదాలు, అలాగే పంచమ భావానికి అష్టమ భావంలో ఈ రాహు ఉండటం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన అనేది మేషరాశి వాళ్ళకి మేషలగ్నం వాళ్ళకి ఉంటుందన్నమాట. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వ్యయంలో రాహు ఉన్నాడు, సో వ్యయంలో గురువు ఉన్నాడు. సో వ్యయంలో గురువు ఉండటం అనేది మంచి కర్మలు శుభకర్మలు యాత్రలు చేయడానికి మంచిది. అంటే ఇంట్లో ఏదన్నా ఒక శుభకార్యక్రమం చేయడానికి ఇది ఒక నిర్దేశం అన్నమాట ఇది. అలాగే వీళ్ళకి ఏకాదశంలో రాహువు ఉన్నాడు, ఏకాదశంలో ఈ గురువు ఇంట్లో రాహువు ఉండటం వల్ల డబ్బు అనేది ఎప్పుడు చేతికి అంతూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు సంపాదించినా వీళ్ళు అప్పు చేసినా సరే, సో ఎక్కువ శాతం వీళ్ళు ఖాళీగా ఉండటం కూర్చుని ఎంతో కొంత డబ్బుని ఆస్వాదించడం అనేది జరుగుతుంది. అలాగే దశమంలో వీళ్ళకి శని ఉన్నాడు, దశమంలో శని ఉండటం వల్ల వీళ్ళకి వృత్తి ఉద్యోగ విషయంలో వీళ్ళకి కొంత అస్థిరభావం అనేది ఉంటుంది. అంటే ఈ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అన్నట్టుగా ఒక భయం అనేది ఉంటుంది. అలాగే బాగా కష్టపడాల్సి వస్తుంది వీళ్ళు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇది సరైన సమయము, కథే కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి రాహువు దశమంలో ఉన్నాడు, అంటే ఐటీ ఫార్మా ఏరోస్పేసు ఫార్మసీ మెడికల్ ఈ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యాంక్స్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏకాదశంలో వీళ్ళకి గురువు ఉన్నాడు, రాహు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థానాధిపతి ఏకాదశంలో ఉండటం అనేది వీళ్ళకి ఎంతో అనుకూలమైన సమయం అన్నమాట. అంటే నూతన గృహం కొనడం, లేకపోతే ప్రమోషన్ రావడం, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం, లేకపోతే మంచి ఉద్యోగం మారడం అనేవి వీళ్ళకి జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వీళ్ళకి చతుర్థంలో కేతు ఉన్నాడు, సో కాబట్టి మదర్ హెల్త్ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళకి ఉంటాయి. అలాగే విద్యార్థులకి ఈ చతుర్థంలో కేతు ఉండటం వల్ల విద్యాగండం ఏర్పడే అవకాశం ఉంది, వీళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే చతుర్థస్థానం వాహన స్థానం అవటం వల్ల వీళ్ళకి తరచూ వాహన ప్రమాదాలు, లేకపోతే వాహనాలతో ఇబ్బందులు, వాహనాలు రిపేర్ చేయించుకోవాల్సిన రావడం అనేది జరిగే అవకాశం ఉంది. చతుర్థంలో కేతు ఉండటం వల్ల సహజంగా ఇంట్లో పెట్ యానిమల్స్ నుంచి వాటి యొక్క సంరక్షణ, లేకపోతే వాటి వల్ల ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి అష్టమశని సంచారం జరుగుతుంది, సో దీనివల్ల ఉద్యోగం కోల్పోవటం, లేకపోతే ఉద్యోగంలో డిమోషను అంటే కింద స్థాయికి వెళ్ళిపోవటం, అలాగే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించడం అది జరగకపోవటం, ఎందుకంటే కర్మకారకుడు అష్టమ స్థితిలో ఉన్నాడు జీవనోపాయకారకుడు. అలాగే వీళ్ళకి భాగ్యంలో 9వ స్థానంలో రాహు ఉన్నాడు, అంటే దూరదేశం వెళ్దాం అనుకునేవాళ్ళు, ఉన్నత విద్య చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది మంచిది. అలాగే ఇమ్మిగ్రేషను వీసా సిటిజన్షిప్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇది సరైన సమయం. అట్లాగే ఈ 9వ స్థానం అనేది మన ధర్మాన్ని సంస్కారాన్ని చూపిస్తుంది కాబట్టి రాహు 9లో ఉండటం వల్ల వీళ్ళ రొటీన్ సరిగ్గా ఉండదన్నమాట, అంటే మంచి కర్మలు వీళ్ళు చేయలేకపోతారు. అలాగే పితృ సంబంధమైన విషయంలో తండ్రి వైపు కానీ తండ్రికి కానీ ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, లేకపోతే వాళ్ళతో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం అనేది ఉందన్నమాట సింహరాశి వారికి. సో సింహరాశి వాళ్ళకి వీళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు, సో వీళ్ళ పార్ట్నర్ విషయంలో వీళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయి, ఆ విషయంలో కొంత విచారం అనేది ఉంటుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహం డిలే అవ్వటం, అనుకున్న టైపు వివాహం కాకపోవటం అనే అవకాశం అనేది ఉంది. అలాగే వీళ్ళకి అష్టమంలో రాహు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, ద్వితీయంలో కేతు ఉండటం వల్ల ఎంత డబ్బు అయినా ఉన్నా సరే సరిపోవటం, ఖర్చు అయిపోవటం, అలాగే కుటుంబంలో ఏదో ఒక అనిశ్చితి అశాంతి ఈ కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల. అలాగే ఇది కేతువు జ్ఞానానికి కారకుడు కాబట్టి ద్వితీయంలో కేతువు ఉండటం వల్ల వీళ్ళు కొద్దిగా అస్ట్రాలజీ మంత్రశాస్త్రము వీటి మీద ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉందన్నమాట.
అలాగే వీళ్ళకి గురువు ఈ గురువు అనే ఈ గ్రహము బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో. సో ఈ భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉండే పంచమ దృష్టితో వీళ్ళ రాశిని చూడటం వల్ల వీళ్ళు పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు సప్తమ దృష్టితో ఈ యొక్క తులారాశిని వీళ్ళ తృతీయ స్థానాన్ని చూస్తాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాజిటివిటీని స్ప్రెడ్ చేయటం, ఒక నెట్వర్క్లో ఉండటము, వాళ్ళని గైడ్ చేయడం కొంతమందిని, లేదా గైడెన్స్ తీసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ గురువు భాగ్య దృష్టితో పంచమభావాన్ని చూడటం వల్ల సంతానం విషయంలో వృద్ధి ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి జాబ్ విషయంలోనే కొద్దిగా చిక్కులు ఉన్నాయి. జాబ్ లేని వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది, ఇది క్లిష్టమైన టైం. అలాగే జాబ్లో ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది జాబ్ చేయడము. సో కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏమీ బాగోలేదు, బిలో యావరేజ్గా ఉంది. దానికి రెండు కారణాలు, ఒకటేమో కాలసర్ప యోగం అనేది నడుస్తుంది వాళ్ళకి, సప్తమంలో రాహు, అలాగే రాశిలో కేతు సంచారము, అలాగే అష్టమ గురువు చతుర్థ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అంటే ఏంటంటే వైవాహిక జీవితంలో సమస్యలు, అలాగే వివాహం కాకపోవడం, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, అలాగే ఉద్యోగంలో విఘ్నాలు, ఇబ్బందులు, ఉద్యోగం పోతుందేమో అనే ఒక ఆందోళన. సో వేరే ఉద్యోగం చూసుకునే విషయంలో ఇబ్బందులు, అలాగే రాశిలో కేతు ఉండటం వల్ల వీళ్ళకి ఎంతో కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. ఏం చేయాలో ఏమీ కూడా వీళ్ళకి తోచదనమాట. అలాగే ఎప్పుడైతే ఈ గైడెన్సు పాజిటివిటీ ఇచ్చే గ్రహం అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయిందో వీళ్ళకి సరైన గైడెన్స్ ఉండదన్నమాట. అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ గురువు అనే సిస్టమ్కి కనెక్ట్ అవ్వటం, దాన్ని మేనిఫెస్ట్ చేయటం, ఎనర్జీని చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రాహు సప్తమంలో ఉండటం వల్ల వీళ్ళ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ ఛాలెంజెస్ ఉంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళ బిజినెస్ క్లయింట్ విషయంలో కానీ, వీళ్ళ వర్క్ విషయంలో కానీ వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి రాహు 6లో ఉండటం వల్ల ఇంత ముందు ఉన్న ఏ సమస్యలు ఉన్నా సరే వీళ్ళు ఈ ప్రయత్నంతో, హార్డ్ వర్క్తో వీళ్ళు ముందుకు సాగుతారు. ఈ 6లో రాహువు వీళ్ళకి ఉద్యోగాన్ని, ఉద్యోగంలో ఉన్నతని, అవకాశాలని ఇస్తాడనమాట. అలాగే వీళ్ళకి జూపిటరు సప్తమ స్థానంలో ఉన్నాడు, అది కూడా వీళ్ళకి మంచిది. వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది మంచి సమయము, అలాగే వివాహం చేసుకుందాం అనే వాళ్ళకు కూడా ఇది అనుకూలమైన సమయము. వీళ్ళకి 1000లో కేతువు ఉన్నాడు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కొన్నిగా కళత్రం విషయంలో, పార్ట్నర్ విషయంలలో వాగ్వివాదాలు, వాళ్ళతో సరిగ్గా డిస్ప్యూట్ రావటము, అలాగే దెబ్బలు తగలటం, యాక్సిడెంట్సు, సో దూర ప్రయాణాలు, లాంగ్ జర్నీస్ చేసేప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమి నడుస్తుంది. సో విద్యార్థులకి ఇది ఒక విద్యా విఘ్నం, ఆటంకం అనమాట చతుర్థంలో శని ఉండటం అనేది. అదేవిధంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా చతుర్థ శని కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు. వీళ్ళకి జాబ్ లాస్ అయ్యే అవకాశం కానీ, జాబ్ పోతుందేమనే ఒక అనిశ్చితి ఏర్పడే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి 6లో గురువు ఉన్నాడు. గురువు ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళ ఆరోగ్యం అనేది, ఆరోగ్య విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు అనేది వీళ్ళు తీసుకోగలుగుతారు 6లో గురువు ఉండటం వల్ల. అలాగే పంచమంలో రాహు ఉండటం వల్ల వీళ్ళ యొక్క బుద్ధి ఎప్పుడు కూడా తీక్షణంగా, పొలిటికల్గా ఉంటుంది. సో అందుకని వీళ్ళకి తరచూ కూడా ఇబ్బందులు, వాగ్విభేదాలు వైవాహిక జీవితంలో కానీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల పిల్లల విషయంలో వీళ్ళకి ఆందోళన అనేది ఉంటుంది. పిల్లల ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, లేకపోతే పిల్లల ప్లానింగ్ అనేది వీళ్ళు అనుకున్నట్టుగా అవ్వకపోవటం అనే అవకాశం ఉంది. సో మిగతా విషయాలు బాగానే ఉన్నాయి. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో శని ఉండి ఆయన రాజయోగ కారకుడు అవుతున్నాడు. వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో వీళ్ళు అభివృద్ధి సాధించడం, అనుకున్న పనులు అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ యొక్క ప్లేస్ చేంజ్, స్థాన మార్పు అనేది ఉండే అవకాశం ఉంది తృతీయంలో శని ఉండటం వల్ల. పంచమంలో గురువు ఉండటం వల్ల, సో ఈ పంచమ స్థానం బుద్ధిస్థానం కోణం కాబట్టి ఇక్కడ గురువు ఉండటం వల్ల వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ఆ యొక్క నిర్ణయాల వల్ల వీళ్ళకి మేలడే జరుగుతుంది. ఈ యొక్క గురువు 9వ దృష్టితో వీళ్ళ యొక్క రాశిని చుట్టడం వల్ల వీళ్ళు ఎంతో పాజిటివిటీ, ఆప్టిమిజం అనేది ఈ టైంలో ఉండే అవకాశం ఉంది. ఈ గురువు శని వీళ్ళిద్దరూ కూడా అనుకూలంగా ఉన్నారు ధనుసు రాశి వాళ్ళకి. కాకపోతే వీళ్ళకి చతుర్థంలో రాహు ఉన్నాడు. సో విద్యార్థులకు విద్యా విగ్రహం, అలాగే ప్రయాణాలు చేసేవాళ్ళకి వాహన ప్రమాదాలు, వాహనాలతో జాగ్రత్తగా ఉండటం, అలాగే ఇంట్లో సుఖం అనేది సరిగ్గా లేకపోవటం, లేకపోతే ఇంటిని మోడర్నైజ్ చేయటం, లేకపోతే ఎన్హాన్స్ చేయటం అనే విషయంలో డబ్బు బాగా ఖర్చు చేయటం అనేది జరుగుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి వీళ్ళకి ఇంకా 7 నాట్స్ అని జరుగుతుంది. వీళ్ళు చివరి ఫేజ్లో ఉన్నారు. సో వీళ్ళు జాగ్రత్తగా, వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని వీళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ద్వితీయ శని సంచారం అంటే వీళ్ళు ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టేసి ఉంటారు ఈ పాటికి వాళ్ళు.
కాకపోతే వీళ్ళకి ఆ సంపా వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి కావాల్సిన ఫలాలు రావడానికి ఇంకా సంవత్సరంన్నర టైం ఉంది. ఎందుకంటే శని తృతీయంలోకి వీళ్ళకి ప్రవేశించాలి. అలాగే వీళ్ళు వాక్ విషయంలో తొందరపాటు మాటలు మాట్లాడటం వల్ల కొన్ని నిందలు కుటుంబంలో పడే అవకాశం ఉంటుంది. రిలేషన్షిప్స్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ఆడవాళ్ళకి స్త్రీలకి ఇది వివాహానికి అనుకూలమైన టైము. వీళ్ళకి చతుర్థంలో గురువు ఉండటం వల్ల స్థలము ఇల్లు పొందామనే ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. అలాగే తృతీయంలో రాహు ఉండటం వల్ల ఇది ఒక గోచారంగా ఒక అనుకూలమైన స్థితి అన్నమాట. వీళ్ళకి వృత్తి ఉద్యోగ విషయాల్లో సాటిస్ఫాక్షన్ ఉండటం, అనుకున్న టైంకి చేతికి డబ్బు అందటం, ప్రయత్నం మూలకంగా కొన్ని పనులు అవ్వటము, తర్వాత చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వీళ్ళకి ఉన్నతి స్థితి రావటము, రికగ్నిషన్ రావటము అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి, కుంభరాశి వాళ్ళకి వీళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగోలేదు. ఎందుకంటే శని రాశి సంచారం, సో వీళ్ళలో భయము ఆందోళనలు ఉంటుంది. సో శని కర్మలకి జీవనోపాయానికి వ్యాకులతకి కారకుడు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా విచారంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో ఎప్పుడు కూడా వీళ్ళకి ఆందోళన ఉంటుంది. అలాగే గురువు తృతీయంలో ఉన్నాడు, ఇది కూడా అంత గొప్ప స్థితి కాదు. రాహు ద్వితీయంలో ఉన్నాడు, సో రాహు ద్వితీయంలో ఉండటం వల్ల మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోవటము, లేకపోతే ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్ చేసేయటము, ఆ ఇన్వెస్ట్మెంట్ సరైన టైంకి చేతికి వస్తుందో లేదో ఒక ఆందోళన. అలాగే ఇంట్లో ఏదో ఒక చికాకు రాహు ద్వితీయంలో ఉండటం వల్ల, తర్వాత మెడికేషను, ట్రీట్మెంటు, హాస్పిటల్స్, సో ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో శని వీళ్ళకి తృతీయంలో ప్రవేశించిన తర్వాత వీళ్ళకి అనుకూలమైన టైము. అలాగే వీళ్ళకి కేతువు కూడా అష్టమంలో ఉన్నాడు వీళ్ళకి. సో అష్టమ కేతువు వల్ల వీళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగలటం, ప్రయాణాల్లో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. చివరికి మీనరాశి వాళ్ళకి, సో మీనరాశి వాళ్ళకి వీళ్ళకి రాశిలో రాహువు, సప్తమంలో కేతువు, సో కాలసర్ప సంచారం అనేది జరుగుతుంది. సో ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు రాహువు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో వీళ్ళ ఆశలకి అంతుండదన్నమాట. ఎప్పటికప్పుడు ఎవరు డిమాండింగ్ డిజైర్స్ ఉంటాయి వీళ్ళకి, సో వాటిని వీళ్ళు ఒక కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే ద్వితీయంలో జూపిటర్ ఉండటం వల్ల వీళ్ళకి అనుకున్న టైంకి డబ్బు అందటం, చేతిలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం, అలాగే చేతికి డబ్బు అందటము అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ వాక్ కమ్యూనికేషన్, దానివల్ల వీళ్ళు కొంత అభివృద్ధిని చూసే అవకాశం ఉంది ద్వితీయంలో గురువు ఉండటం వల్ల. అలాగే ఇంట్లో శుభకార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది ద్వితీయంలో ఇక గురువు ఉండటం వల్ల. అలాగే వీళ్ళకి సప్తమంలో కేతువు ఉండటం వల్ల పార్ట్నర్ విషయంలో కొన్ని చికాకులు, పార్ట్నర్ విషయంలో వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్ కానీ, డిసగ్రిమెంట్ కానీ, అలాగే వివాహం చేసుకునే వాళ్ళకి వివాహం డిలే అవ్వడం కానీ, లేకపోతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ, గ్యాప్స్ కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే వీళ్ళకి ఎల్లర్ట్స్ అని స్టార్ట్ అయ్యింది, అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ జోన్లోకి వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళకి సంపాదించిన డబ్బంతా కూడా ఇన్వెస్ట్ చేసే టైం అనేది ఇప్పుడు వచ్చింది ఇక వేయంలో శని ఉండటం వల్ల. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో వీళ్ళకి రహస్య శత్రువులు తయారవుతారు, కాబట్టి వీళ్ళు దాని తగ్గట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్ మేషాది రాశుల నుంచి మీనరాశి వరకు కూడా ఈ సంవత్సరం ఎలా ఉందో. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.